सोमनाथ ना कीरास्वामी अद्डपूटन अय्या उन्मतमा मुक्ता मन मुदल चीकट पड़ा नी दर दाचना स्वामी आये कल मोता काबटे पोदपूट ईन मोक्ता रात्रिपूट आये मोक्ता इधर एवड़कोपड़े नपा नवे चपाले नैन अदे अड़ना ने मिम्मेल अड़े दर अकोन दर वात तेड़ उदा अरवे को प्लाट पे मुफ को इंको प्लाट होता कूतवेट दूर में नु जनरल लाजि अप्लाई अंटी रोटे उन्ना अंटी वीटे उ सोदरा पल अदाउट चूड़ो प्लाटी रो प्लाटी मूडो प्लाटी नागो प्लाटी पन्डो प्लाटी पदमूडो प्लाटी अंटे सामनम रोडलनाई इध चूड़ अर्थम कंटे रोडलनाई ఏమన్న ఎక్కువ తక్కువ ఉందా రెండోది అసలు దీనికి ఏమన్న రోడ్ ఉందా నువ్వు 60 కోట్లకు పోయిన దానికి గో చిన్న బిట్టిడి ఉంది చూడు 60 కోట్లకు పోయింది ఒక ఎకరం 30 గుంటలు ఏదైతే ఉందో ఇగో ఈ ప్లాట్ ఇది రెండోది దానికి దీనికి రోడ్లల్ల గాని దేంట్లల్ల గాని ఏమన్న తేడా ఉందా ఈడనే కల్పన రాయి ఉంది ఈడనే ఐశ్వర్య రాయి ఉన్నారా నేను మొదటే చెప్పిన మేము ఈ భూములు ప్రభుత్వ సొమ్ములను తాతలు ఇచ్చిన ఆస్తులను మన ముత్తాతలు ఇచ్చిన ఆర్నమెంట్స్ అంటార ఫ్యామిలీ ఆర్నమెంట్స్ అంటార వీటిని నీకు తెలుగులో ఎట్లా చెప్పాలో నాకు తెలియదు కానీ వారసత్వ సంపదను అమ్మొద్దు అనేది మా ప్రాథమిక వ్యతిరేకత ఒకవేళ అమ్మాల్సి వస్తే దానికి దగ్గ విలువ కన్నా అమ్మ అంటున్నాం నువ్వు దోసుకోవడానికి దీన్ని అమ్మొద్దు అని చెప్తున్నాం ప్రాథమికంగా ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు కేవలం ఈ భూములను కొల్లగొట్టడానికి అమ్మకమనే విధానాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టిండు ఇది కొల్లగొట్టడం కోసం ప్రజల అవసరాలకు ప్రజలకు మేలు కోసం ఈ భూములు అమ్ముతలేడు ఈ భూములు అట్లే ఉంటే ప్రభుత్వం దగ్గర ఉంటే మాకేంటి ప్రయోజనం అని చెప్పి ఈ రోజు అమ్మకాన్ని కొట్టి తక్కువ ధరకు తన బంధువులకు తనకు ఎన్నికలలో సహకరించిన వాళ్ళకు కలెక్టర్ గా ఉండి సిద్దిపేటలో ఉండి మల్లన్న సాగర్ లో అదే విధంగా కొండపోచమ్మ దగ్గర భూములు ఏ రకంగా కొల్లగొట్టిండో రాజకీయంగా ఏ రకంగా సహకరించినో మీకు అందరికీ తెలుసు వెంకటరామరెడ్డి గారు వాళ్ళందరికీ ఈయన రుణం చెల్లించుకుంటా అంటుండు ప్రజల సొమ్ముతోటి ఆయన రుణం చెల్లించేది ఉంటే ఆయన ఆస్తి ఇచ్చుకోవచ్చు ఆయన వారసత్వం ఇచ్చుకోవచ్చు లేకపోతే రేపు ఆయన రిటైర్ అయినాక వచ్చే పెన్షన్ వాళ్ళకి రాసివచ్చు మాకు అభ్యంతరం లేదు కానీ ప్రజల భూమిని ప్రజల ఖజానాను కొల్లగొట్టి ప్రజల ఖజానాలో గజదొంగలు పడ్డట్టుగా ఉంది దోపిడీ మీ కళ్ళ ముందే లెక్క చెప్తున్నా 60 కోట్ల ఎకరం పోయి పక్కనే 30 కోట్ల ఎకరం పోతదా సోదరా నువ్వు చెప్పు हमारे पार्टी के ओर से आने वाले जो पार्लियामेंट सेशंस में पहला मुद्दा ये उठाएंगे अगर जीरो आवर कहीं मुझे मौका मिले केसीआर करप्शन के बारे में और ये लैंड एक्शंस के बारे में ये मुद्दा उठाएगा दूसरा जब तेलंगाना प्रदेश बनवाया कांग्रेस पार्टी ने तब तेलंगाना भला के लिए तेलंगाना डेवलपमेंट के लिए स्टेट